థర్డ్ యూనిట్ వచ్చేసరికి నార్మల్ సబ్ గ్రూప్స్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి హోమోమార్ఫిజమ్స్ ఫిఫ్త్ యూనిట్లో మళ్ళీ టూ సబ్ టాపిక్స్ పర్మిటేషన్ గ్రూప్స్ సైక్లిక్ గ్రూప్స్ ఓకేగా టోటల్గా ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ యూనిట్ ఓకే ఫస్ట్ యూనిట్ ఏంటి గ్రూప్స్ ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ అంటే ఏంటి యాక్చువల్గా గ్రూప్ అనగానే మనకి జనరల్గా చెప్తున్నాను జనరల్గా మనం గ్రూప్ అనగానే ఇప్పుడు ఏదో క కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ పెట్టాను ఏదో కొంతమంది మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్గా చెప్తున్నానండి ఈ టాపిక్ మాత్రం నేను జనరల్గా చెప్తున్నాను జనరల్గా చెప్పిన తర్వాత మనకు ఒక ఐడియా రావాలి దానికోసం నెక్స్ట్ ఇదంతా ఈ పేపర్ మొత్తం వచ్చేసరికి థీరీ పేపర్ ప్రాబ్లమెటిక్ కూడా ఉంది ఎక్కువగా క్వాంటిటీ మాత్రం థీరీ ఉంది ఓకే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థీరీ పేపర్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ తర్వాత ప్రాబ్లమెటిక్ కొంచెం పార్ట్ ఉంటుంది సరే జనరల్గా మనం ఎవరన్నా కొంతమంది పర్సన్స్ కొంతమంది ఒక ఒక చోట కూర్చున్నారే అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ లేకపోతే ఒక టెన్ మెంబెర్స్ కలిసి ఒక చోట ఫామ్ అయ్యి కూర్చున్నారే అనుకోండి మనం చూడగానేమంటాం గ్రూప్గా ఫామ్ అయ్యారు అంటాం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు గ్రూప్ అని ఎలా చెప్పాను అక్కడ కొంతమంది కలెక్ట్ అయ్యాయి అలా కూర్చున్నారు కలెక్ట్ అయ్యి అలా కూర్చున్నారు కొంతమంది పర్సన్స్ కొంతమంది పర్సన్స్ అంతా కలిసి అక్కడ కూర్చున్నారు కాబట్టి ఒక గ్రూప్ ఫామ్ అయింది అంటాను నెక్స్ట్ అలాగే ఇప్పుడు అలాగే కొన్ని ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఫెస్టివల్ చూసామనుకోండి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఫెస్టివల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక చోటు పెట్టారు మనం ఏమంటాం దీస్ ఈజ్ ద గ్రూప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ గ్రూప్ ఆఫ్ స్వీట్స్ అలా అంటాం అనమాట అంటే జనరల్గా గ్రూప్ అనే మాటకి అర్థం ఏంటి మన జనరల్ లాంగ్వేజ్లో ఏదో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎనీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఎనీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఓకేగా జనరల్గా మన లాంగ్వేజ్లో మనం జనరల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో గ్రూప్ అంటే ఏంటి ఎనీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదో కొన్ని ఎలిమెంట్స్ యొక్క కలెక్షనే గ్రూప్ అని అనేస్తున్నాము మరి మనకి ఇక్కడ ఈ పేపర్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా పేపర్కి వచ్చేసరికి వాట్ ఈజ్ ది గ్రూప్ గ్రూప్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్తున్నాను డైరెక్ట్ డెఫినేషన్ చెప్పేయకుండా ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసే వాట్ ఈజ్ ఏ గ్రూప్ అంటాను ఏంటంటే ఇప్పుడు జనరల్గా ద కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాను ద కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అనగానే ఏమంటాం ఈ ఏపీ అనుకోండి ఏపీ కానీ విజయవాడ విజయవాడ అని అనుకోండి ద కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ విజయవాడ అని అనుకోండి స్టూడెంట్స్ అనగానే కాలేజెస్ వస్తాయి స్కూల్స్ వస్తాయి అలా యూనివర్సిటీస్ అలా అన్నీ అనమాట అక్కడ చదువుకునే ప్రతి స్టూడెంట్ ఈ గ్రూప్లోకి వచ్చేస్తున్నారు అదే ఇన్ పర్టికులర్గా నేను ఒక మాట మెన్షన్ చేస్తాను ఇప్పుడు నేను ఒక మాట ఏమని ద కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గర్ల్స్ క్యాంపస్ అంటాను ఓకేనా ద కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గర్ల్స్ క్యాంపస్ ఇక్కడ ఒక మాట వచ్చింది కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్సే స్టూడెంట్స్ యొక్క కలెక్షనే నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను కానీ ఇన్ పర్టికులర్ నాకు ఆ స్టూడెంట్ ఆ కలెక్షన్లో ఎలాంటి స్టూడెంట్స్ మాత్రమే నాకు కావాలి గర్ల్స్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క డేటా మాత్రమే నాకు కావాలి అంటే నేను ఇక్కడ ఒక గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్నాను కలెక్షన్ ఫామ్ అంటే ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాను ఓకే ఫామ్ చేస్తున్నాను కానీ ఒక కండిషన్ పెడుతున్నాను ఏంటి ఆ కండిషన్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఇన్ గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క కలెక్షనే నాకు కావాలి అన్న అంటే మనకి ఇక్కడ నాకు ఈ గ్రూప్ ఏది ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్ ఆల్జీబ్రా అనే టాపిక్లో ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్ ఆల్జీబ్రా అనే టాపిక్లో గ్రూప్ అనే డెఫినేషన్ చెప్పడం కోసం జనరల్గా ఒక ఎగ్జాంపుల్ నేను ఇలా యూజ్ చేస్తున్నా ఏమని ద కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గర్ల్స్ క్యాంపస్ అన్న అంటే కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్సే కాకపోతే ఒక కండిషన్ పెట్టాను ఓకేనా ఒక కండిషన్ పెట్టాను నాకు అందరి స్టూడెంట్స్ డేటా అవసరం లేదు నాకు ప్రతి ఒక్క స్టూడెంట్ డేటా అనేది నాకు అవసరం లేదు నాకు ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ యొక్క డేటా స్టూడెంట్స్ మాత్రమే కావాలి ఒక కండిషన్ పెట్టాను కదా అలా ఇప్పుడు మనకి ఒక కండిషన్ అప్లై చేయాలి ఇక్కడ మన జనరల్గా గ్రూప్ అనగానే మన ఇప్పుడు ఈ పేపర్లో ఈ మ్యాథమెటిక్స్ పేపర్లో గ్రూప్ అనగానే దిస్ ఈజ్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాను కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫాలోయింగ్ సమ్ రూల్స్ సమ్ లాస్ సమ్ ప్రాపర్టీస్ ఏదన్నా అనొచ్చు రూల్స్ అనొచ్చు లాస్ అనొచ్చు ప్రాపర్టీస్ అనొచ్చు ఏ మాటన యూజ్ చేయొచ్చు బట్ ద కలెక్షన్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఫాలోయింగ్ ద లాస్ అన్నాను ఏదో కొన్ని ఎలిమెంట్స్ని కలెక్ట్ చేసి పెడుతున్నా ఏవో కొన్ని ఎలిమెంట్స్ని కలెక్ట్ చేసి పెడుతున్నా కాకపోతే ఫాలోయింగ్ సమ్ లాస్ అన్నాను ఆ ఎలిమెంట్స్ కొన్ని లాస్ అనేవి సాటిస్ఫై చేయాలి ఓకేగా ఇక్కడ నా గ్రూప్ జనరల్గా నేను డెఫినేషన్ ఇప్పుడు చెప్పలేదు నేను డెఫినేషన్ అనేది ఇంకా యూజ్ చేయలేదు నేను జనరల్గా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ప్రతి టాపిక్ జనరల్గానే ఆలోచించాలి ఎందుకంటే ఈ పేపర్లో ప్రతిదీ మనం ఇమాజినేషన్ చేసుకుంటాం ఇమాజినేషన్ ఏవో నెంబర్స్ చెప్తాను ఆన్సర్ ఆ నెంబర్ వేద్దా లేదు అంటాను అంటే ఇమాజినేషన్ మెయిన్ అది మనకి జనరల్గా ఆలోచించుకుని చెప్పాలి కానీ డైరెక్ట్గా మనం బోర్డు మీద చూపించలేము అనమాట కొన్ని ప్రాపర్టీస్ అందుకని ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఈ డెఫినేషన్ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా చెప్తాను ఆ తర్వాత నేను మనకి ఇక్కడ బోర్డు మీద వర్క్ మీద చెప్తాను ఓకే జనరల్గా ఏమని చెప్పాను ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫాలోయింగ్ సమ్ లాస్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవో కొన్ని ఎలిమెంట్స్ యొక్క కలెక్షనే కాకపోతే కొన్ని లాస్ ఫాలో అవుతున్న ఎలిమెంట్స్ మాత్రమే నాకు కలెక్ట్ అవ్వాలి ఏవో కొన్ని లాస్ ఫాలో అవుతున్న ఎలిమెంట్స్ మాత్రమే నాకు కలెక్ట్ అవ్వాలి ఆ కలెక్షన్ని నేను ఇక్కడ ఏమంటానంటే గ్రూప్ అంటాను ఆ కలెక్షన్నే నేను ఇక్కడ ఏమంటాను గ్రూప్ అని అంటాను ఓకే గ్రూప్ ఓకే గ్రూప్ ఇక్కడ నేను ఒకసారి మన బోర్డు మీద చూడండి ఓ గ్రూప్ డెఫినేషన్ గ్రూప్ ఏమని రాసాము అండ్ ఆల్జీబ్రాక్ సిస్టమ్ జీ జీ కమా సర్కిల్ వేర్ జీ ఈస్ ఏ నాన్ ఎమ్టీ సెట్ అండ్ సర్కిల్ ఈజ్ ఎ బైన ఆపరేషన్ ఆన్ జీఈ ఈ సెట్ టు బి ఏ గ్రూప్ ఇఫ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ లాస్ ఇలా ప్రనౌన్స్ చేశాను కదా గ్రూప్ అనగానే ఈ బోర్డు మీద ఉన్న డెఫినేషన్ ఆ గ్రూప్ డెఫినేషన్ నేను చదివాను ఆ గ్రూప్ డెఫినేషన్లో నాకు కొన్ని మాటలు వచ్చినాయి ఏంటవి ఆల్ జీబ్రాయిక్ సిస్టమ్ అంటే ఏంటో మనకి ఎంతవరకు తెలియదు అలాగే బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో తెలియదు అంటే ఈ డెఫినేషన్లో ఇక్కడ గ్రూప్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఈ గ్రూప్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఇక్కడ నాకు కొత్తగా రెండు సెంటెన్సెస్ కనబడ్డాయి ఆల్జీబ్రాయిక్ సిస్టమ్ అనేది బైనరీ ఆపరేషన్ అనేది వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్ వాట్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ సిస్టమ్ ముందు ఆ రెండిటి గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు నేను గ్రూప్ డెఫినేషన్కి వస్తాను ఫస్ట్ ఆ రెండు డెఫినేషన్స్ తెలిసిన తర్వాతే నేను గ్రూప్ డెఫినేషన్కి వస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ ఆపరేషన్ అన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ ఆపరేషన్ వాట్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ లెట్ ఎస్ ఈజ్ ఎ నాన్ ఎంటీ సెట్ లెట్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ ఈజ్ ఎ మ్యాపింగ్ దెన్ ఈజ్ కాల్డ్ ఎ బైనరీ ఆపరేషన్ ఆర్ ఈజ్ కాల్డ్ ఎ బైనరీ కాంపోజిషన్ ఆపరేషన్ అనొచ్చు కాంపోజిషన్ అనొచ్చు ఏదైనా పర్లేదు సరే బైనరీ ఆపరేషన్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఏదో డెఫినేషన్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఆ మ్యాపింగ్ని ఇక్కడ ఏమంటున్నారు బైనరీ ఆపరేషన్ అని డైరెక్ట్ చెప్పేశారు ఒక మ్యాపింగ్ని ఒక మ్యాపింగ్ని బైనరీ ఆపరేషన్ అన్నారు ఏ మ్యాపింగ్ని ఎస్ క్రాస్ ఎస్ నుంచి ఎస్కి ఉన్న మ్యాపింగ్ని ఎస్ అంటే ఇక్కడ ఏంటి నాన్ ఎంటీ సెట్ ఎస్ అనేది ఒక నాన్ ఎంటీ సెట్ అనమాట ఓకేనా మరి ఈ డెఫినేషన్ నేను చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్ చూస్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ లాగా యూజ్ చేసి బైనరీ ఆపరేషన్ ఏంటో చెప్తాను ఎక్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాను మనకి తెలుసు లోవర్ క్లాసెస్లో చూసాం ఏంటది న్యాచురల్ నెంబర్ సెట్ లోవర్ క్లాసెస్లో మనకు తెలిసింది న్యాచురల్ నెంబర్ సెట్ అంటే ఏముంటే దీనిలో నెంబర్స్ ఏముంటాయి వన్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో ఆన్ ఓకే నాచురల్ నెంబర్ సిస్టమ్ మనకు మనకు తెలిసిందే న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అనేది మనకు తెలిసిందే న్యాచురల్ నెంబర్ సిస్టంలో అన్ని నెంబర్స్ ఏముంటాయి ఓన్లీ పర్ఫెక్ట్ పాజిటివ్స్ మాత్రమే న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఉంటాయి ఇప్పుడు నేను ఒక మ్యాపింగ్ని డిఫైన్ చేసుకుంటున్నాను ఒక మ్యాపింగ్ని ఎలాంటి మ్యాపింగ్ ఆ మ్యాపింగ్కి మనం ఏమైనా పేరు పెట్టుకోవచ్చు ఎఫ్ జీ హెచ్ ఏదో ఒక మ్యాపింగ్ అనమాట ఇన్ పర్టికులర్ ఇక్కడ నేను ప్లస్ అంటున్నాను ఓకేనా ఆ ఎఫ్ జిహెచ్ ప్లేస్లో నేను ప్లస్ పెడుతున్నాను అనమాట ఏదో ఒక ఆపరేషన్ అన్నారు కదా నేను ప్లస్ పెడుతున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి ఆపరేషన్ నాకు ఎన్ క్రాస్ ఎన్ నుంచి ఎన్కే నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాను ఎన్ క్రాస్ ఎన్ నుంచి ఎన్కే ఒక ఫంక్షన్ ఎలా ఇది అసలు ఈ మ్యాపింగ్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ ప్లస్ అనేది ఆపరేషన్ అయి కదా దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను దీని మీనింగ్ దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో ఎనీ టూ న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి మీ ఇష్టం ఏవో రెండు న్యాచురల్ నెంబర్స్ మన ఇష్టం అనమాట వన్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది మనకు ఇష్టమైన ఏవో రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఒకటి సిక్స్ ఒకటి ఓకేనా ఈ రెండు న్యాచురల్ నెంబర్సే కదా ఈ రెండు న్యాచురల్ నెంబర్సే ఫోర్ సిక్స్ న్యాచురల్ నెంబర్సే మరి ఫోర్ ప్లస్ సిక్స్ ఎంత నథింగ్ బట్ టెన్ అది కూడా ఏమవుతుంది న్యాచురల్ నెంబరేగా ఓకేనా ఫోర్ సిక్స్ న్యాచురల్ నెంబరే ఫోర్ ప్లస్ సిక్స్ కూడా ఏమవుతుంది న్యాచురల్ నెంబరే అవుతుంది అలా ఈ కండిషన్ అనేది ఒక్క ఫోర్కి సిక్స్కి మాత్రమే జరుగుతుందా లేదా ఆ న్యాచురల్ నెంబర్లో ఉన్న ఏ నెంబర్ తీసుకున్నా సరే జరుగుతుందా అర్థమైందా ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో ఏవో రెండు నెంబర్స్ మాత్రమే తీసుకుందా ఫోరు సిక్స్ మాత్రమే తీసుకుని చెప్పా ఇది కరెక్టే ఫోరు సిక్స్ అనేవి రెండు న్యాచురల్ నెంబర్సే అంటే న్యాచురల్ నెంబర్స్లో ఇక్కడ ఫోర్ ఉంటుంది ఇక్కడ ఎక్కడో సిక్స్ ఉంటుంది అలాగే ఫోర్ ప్లస్ సిక్స్ సిక్స్ చేసే అనుకోండి అది కూడా ఏమవుతుంది న్యాచురల్ నెంబర్ అవుతుందిగా అంటే ఆ టెన్ కూడా ఆ ఎన్లోనేగా ఉండేది ఓకేగా మరి ఈ ఫోర్కి సిక్స్కి మాత్రమే ఈ కండిషన్ అనేది జరుగుతుందా లేకపోతే ఇంకా ఏ నెంబర్స్ తీసుకున్నా సరే ఆ కండిషన్ జరుగుతుందా లేదా ఇంకా వేరే ఏ నెంబర్స్ అని తీసుకోండి మీ ఇష్టం న్యాచురల్ నెంబర్స్లో మాత్రమే న్యాచురల్ నెంబర్స్లో మాత్రమే ఇంకా ఏదైనా రెండు నెంబర్స్ తీసుకోండి మన ఇష్టం అధిక సెవెన్ టూ సెవెన్ టూ అనేవి నాచురల్ నెంబర్సే మరి సెవెన్ ప్లస్ టూ అనేది కూడా ఎంత అవుతుంది న్యాచురల్ నెంబరేగా నైన్ నాచురల్ నెంబర్ అది కూడా అంటే ఈ నేచురల్ నెంబర్ సెట్లో నాచురల్ నెంబర్ సెట్లో ఈ సెట్లో ఎనీ పెయిర్ ఆఫ్ టూ నెంబర్స్ తీసుకోండి ఎనీ పెయిర్ ఆఫ్ ఫోర్ సిక్స్ లేకపోతే ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ థౌజండ్ థౌజండ్ ప్లస్ వన్ క్రోర్ ఏదైనా తీసుకోండి మన ఇష్టం అనేది ఈ నెంబర్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు సేమ్ నెంబర్స్ తీసుకోవచ్చు రిపీటెడ్గా ఓకేనా అలా ఏ రెండు పెయిర్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నా సరే వాటి ఎడిషన్ వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది అదే సెట్లో ఉంటుంది ఓకే ఇక్కడ ప్లస్ ఇలా డిఫైన్ చేసుకున్న ఈ ప్లస్ని నేను ఇప్పుడు ఏమంటానంటే మ్యాపింగ్ అంటాను ఇలా డిఫైన్ చేసుకున్న ఈ ప్లస్ని ఏమంటున్నాను మ్యాపింగ్ అంటున్నాను ఆ మ్యాపింగ్నే ఇక్కడ మనం ఏమని ప్రనౌన్స్ చేస్తున్నాం మ్యాపింగ్ అని అనకుండా ఏమని ప్రనౌన్స్ చేస్తున్నామంటే బైనరీ ఆపరేషన్ అని ప్రనౌన్స్ చేస్తున్నాం యాక్చువల్గా అది మ్యాపింగ్ లోవర్ క్లాసెస్లో అయితే మ్యాపింగ్ మ్యాపింగ్ అని పిలిచేవాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ ఈ పేపర్లో ఈ పేపర్లో ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అనే ఈ పేపర్లో మ్యాపింగ్ని మనం ఏమని పిలుస్తామంటే బైనరీ ఆపరేషన్ అని పిలుస్తాం లేదా బైనరీ కాంపోజిషన్ మనం ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం బైనరీ ఆపరేషన్ ఓకే న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యింది అలాగే ఇంకో వేరే తీసుకుని చూద్దాం న్యాచురల్ నెంబర్స్ మీద చూద్దాం అంటే జనరల్గా ఈజీగా ఉన్నా చూసుకుంటే తర్వాత కాంప్లికేటెడ్ చూడవచ్చు వన్ టూ త్రీ ఫోర్ అండ్ సాన్ ఈ న్యాచురల్ నెంబర్స్లో ఇప్పుడు నేను బైనరీ ఆపరేషన్ ఇంటూ కూడా అవుతుందో లేదో చెక్ చేసుకుంటా ఇంటూ అంటే ఏమైనా రెండు నెంబర్స్ తీసుకోండి త్రీ కమా ఫైవ్ అనేవి నాచురల్ నెంబర్సే మరి త్రీ ఇంటూ ఫైవ్ అనేది న్యాచురల్ నెంబరా కాదా ఫిఫ్టీన్ న్యాచురల్ నెంబరేగా అవుతుంది అలా ఈ కండిషన్ నాకు ఓన్లీ త్రీకి ఫైవ్కి మాత్రమే సాటిస్ఫై అవుతుందా లేకపోతే ఆ న్యాచురల్ నెంబర్లో ఉన్న ఏ నెంబర్ తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతుందా జనరల్గా చెప్తున్నాను ఓకేనా జనరల్గా ఇప్పుడు నేను ప్లస్కి చెప్తున్నాను మల్టీప్లికేషన్ రెండింటికి కలిపి చెప్తున్నాను ఇప్పుడు జనరల్గా కాబట్టి ఏ మీద చెప్తున్నాను ఏకా మా బి అనేది న్యాచురల్ నెంబర్ అయితే ఏ కామ బి అనేవి నేచురల్ నెంబర్ అంటే ఏవో రెండు నెంబర్స్ అనమాట ఏ బి అనేవి ఏవో రెండు నెంబర్స్ సేమ్ నెంబర్స్ అయి ఉండొచ్చు లేకపోతే వేరు వేరు నెంబర్స్ అయి ఉండొచ్చు ఏదైనా పర్లే ఏ కామ బి అనేవి నాచురల్ నెంబర్స్ అయితే ఏ ప్లస్ బి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నెంబరే జనరల్గా తెలిసిన ప్రాపర్టీ అది మాత్రం ఇప్పుడు మనం చూసాం కూడా ఆల్రెడీ ఓకేనా ఏ కామ బి నాచురల్ నెంబర్ అయితే ఏ ప్లస్ బి ఆల్వేజ్ ఏ నాచురల్ నెంబర్ అది మనకి తెలుసు మనం ఇప్పుడు చూసాం కూడా జనరల్గా ఆలోచించండి ఏమన్నా రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే ఆ రెండింటి యొక్క ఎడిషన్ కూడా నాచురల్ నెంబరే సిమిలర్లీ ఏమన్నా రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి ఫైవ్ త్రీ అన్నాను ఇక్కడ ఫైవ్ త్రీ న్యాచురల్ నెంబర్ త్రీ ఫైవ్ ఇంటూ త్రీ కూడా న్యాచురల్ నెంబరే సెవెన్ ఇంటూ నైన్ కూడా నాచురల్ నెంబరే టెన్ ఇంటూ హండ్రెడ్ కూడా నాచురల్ నెంబరే అంటే ఏ కామా బి నాచురల్ నెంబర్ అయితే ఏ ఇంటూ బీ కూడా కంపల్సరీ ఏమవుతుంది జనరల్గా నాచురల్ నెంబరే అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు నేచురల్ నెంబర్ సిస్టమ్ మీద రెండు బైనరీ ఆపరేషన్స్ దొరికినాయి నాచురల్ నెంబర్ సిస్టమ్ మీద రెండు బైనరీ ఆపరేషన్స్ ఏంటవి ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ ఎందుకంటే ప్లస్ అనేది ఏ బి నేచురల్ నెంబర్ అయితే ఏ ప్లస్ బి నాచురల్ నెంబరే ఏ కామాబి నాచురల్ నెంబర్ అయితే ఏ ఇంటూ బి కూడా నాచురల్ నెంబరే జనరల్గా తెలిసిన ప్రాపర్టీ ఇది కాబట్టి నేచురల్ నెంబర్ సిస్టమ్ మీద ప్లస్ అనేది ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్స్ అవుతాయి మరి ఇంకా ఉన్నాయి కదా మనకు తెలిసింది నాచురల్ నెంబర్స్ మీద చూస్తున్నాను ఇంకా నేను న్యాచురల్ నెంబర్స్ మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ ఇప్పుడు మైనస్ అవుతుందో చూస్తాను న్యాచురల్ నెంబర్స్ మీద మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుందో చూస్తాను ఏవో రెండు నెంబర్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ కామా త్రీ అనేవి నాచురల్ నెంబర్సే మరి టూ మైనస్ త్రీ అనేది నేచురల్ నెంబర్ అవుతుందా లేదా టూ మైనస్ త్రీ నథింగ్ బట్ మైనస్ వన్ మైనస్ వన్ అనేది నాచురల్ నెంబర్ సిస్టంలో ఉందా లేదా న్యాచురల్ నెంబర్స్లో అన్ని పాజిటివ్స్ ఉంటాయి కానీ అసలు నెగటివ్ అనేది ఉండదు ఇప్పుడు మైనస్ వన్ అనేది ఎన్లో ఉంటుందా న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఉంటుందా ఉండదు మరి టూ కామా త్రీ న్యాచురల్ నెంబర్ అయితే టూ మైనస్ త్రీ అనేది నాచురల్ నెంబర్ కాలేదు మరి ఈ టూ త్రీకే జరుగుతుందా అంటే లేదు చాలా వాటికి ఇలాగే ఫెయిల్ అవుతుంది ఒకవేళ ఒకవేళ ఈ న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి నాకు సాటిస్ఫై అయింది అన్ని ఎలిమెంట్స్కి ఒకవేళ జనరల్గా చెప్తున్నా అన్నిటికీ సాటిస్ఫై అయింది ఒక్క టూకి త్రీకి మాత్రమే నాకు ఫెయిల్ అయింది కదా ఒక్కదానికే కదా ప్రాబ్లం లేదు కదా అని అనుకోవడానికి అసలు పాజిబులిటీ లేదు అలా అనుకోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే నాకు కండిషన్ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అని ఇప్పుడు అన్నా నేను ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అన్నాను కదా బైనరీ ఆపరేషన్ అయ్యింది అంటే ఏంటి ఏవో ఒక టూ త్రీ తీసుకుంటే టూ ప్లస్ త్రీ నేచురల్ నెంబర్ అయింది ఫైవ్ ఫోర్ తీసుకుంటే ఫైవ్ ప్లస్ ఫోర్ నాచురల్ నెంబర్ అయింది ఆ రెండుకి ఆ నాలుగుటికి ఆరుటికి మాత్రమే జరిగింది కదా చాలే అనుకోవాల నేను ఆ నేచురల్ నెంబర్లో ఏ నెంబర్ తీస్తున్నా సరే కంపల్సరీ ఏ ప్లస్ బి అనేది నేచురల్ నెంబర్ ఏ కామా బి న్యాచురల్ నెంబర్ అయితే ఏ ప్లస్ బి న్యాచురల్ నెంబరే ఆ కండిషన్ ఆ న్యాచురల్ నెంబర్లో ఉన్న ఏ పేరు తీసుకున్నా సరే జరిగిద్ది ఏ కాంబినేషన్ తీసుకున్నా సరే సాటిస్ఫై అయ్యిద్ది అంతేగాని కొన్నిటికి సాటిస్ఫై కొన్నిటికి సాటిస్ఫై కావడం లేదు అన్నమాట ఎక్కడా యూజ్ చేయలేదు ఆ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మొత్తం మొత్తం మీద ఆ కండిషన్ జరుగుతుంది మొత్తం మీద ఆ కండిషన్ జరుగుతుంది కాబట్టి ప్లస్ది బైనరీ ఆపరేషన్ అన్న అలాగే ఏ కామా బి నాచురల్ నెంబర్ అయితే ఏ ఇంటూ బి అనేది నేచురల్ నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆ నాచురల్ నెంబర్లో ఏ పేరు తీసినా సరే అది జరిగింది ఎక్కడైనా ఫెయిల్ అవుతుందన్న మాట నేను అసలు యూజ్ చేయలే ఇంటూ మీద కాబట్టి ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అన్న మరి ఇక్కడ మైనస్ మీద మైనస్ మీద చూసుకునేసరికి టూ కామా త్రీ న్యాచురల్ నెంబర్ అయితే టూ మైనస్ త్రీ అనేది మైనస్ వన్ న్యాచురల్ నెంబర్ కాలేదు అందుకనే ఇక్కడ నేను ఈ మైనస్ని బైనరీ ఆపరేషన్ కాదు అంటున్నాను ఆ ఒక్క ఈ టూ త్రీకే జరగటం లేదు మిగతా అన్నిటికీ జరుగుతున్నాయి కదా ఊరికే అంటున్నాను అనమాట మిగతా అన్నిటికీ కదా ఈ టూ త్రీకే కదా ఏమైంది అని అనుకోవడానికి ఛాన్స్ లేదు నాకు ఆ న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఉన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ పేరు తీసుకున్నా సరే నాకు కండిషన్ జరగాలి ఏ కామా బి న్యాచురల్ నెంబర్ అయితే ఏ మైనస్ బి అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి అలా అయితేనే అప్పుడు ఆ మైనస్ని కూడా నేనేమని చెప్పచ్చు బైనరీ ఆపరేషన్ అవుతుంది అని చెప్పచ్చు ఒక్కటి ఫెయిల్ అయినా బైనరీ ఆపరేషన్ కాదు అంటాను నేను ఒకటి చూపించేశాను ఆల్రెడీ టూ త్రీ న్యాచురల్ నెంబర్ అయితే టూ మైనస్ త్రీ మరి న్యాచురల్ నెంబర్ కాల ఒక్కటి ఫెయిల్ అయినా చాలు దిస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్ ఏది మైనస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్ మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ కాలేదు అలాగే డివిజన్ కూడా చూద్దాం డివిజన్ డివిజన్ ఏవన్నర్ ఉన్న నెంబర్స్ తీసుకోండి మన ఇష్టం టూ కామా త్రీ ఇయ్యే తీసుకున్నా టూ కామా త్రీ న్యాచురల్ నెంబర్ అయితే టూ డివైడెడ్ బై త్రీ అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా టూ డివైడెడ్ బై త్రీ నథింగ్ బట్ టూ బై త్రీ టూ బై త్రీ అంటే ఎంత అవుతుంది సమ్ పాయింట్ ఎంత సంథింగ్ ఉంటుంది అంటే ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది డెసిమల్ నెంబర్ అనేది అసలు న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఉందా డెసిమల్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్ సిస్టంలోనే లేదు అంటే టూ కామాత్ర ఈ న్యాచురల్ నెంబర్ అయితే టూ డివైడెడ్ బై త్రీ మాత్రం న్యాచురల్ నెంబర్ కాల అంటే ఒకటి ఫెయిల్ అయింది టూకి త్రీకి కాదు ఇంకా వేరే ఏ కాంబినేషన్ తీసుకున్నా సరే కంపల్సరీ ఫెయిల్ అవుతాయి ఏదైనా తీసుకోవచ్చు అనమాట అంటే ఏ కామా బి న్యాచురల్ నెంబర్ అయితే ఏ డివైడెడ్ బై బి న్యాచురల్ నెంబర్ కాలా కాబట్టి డివైడెడ్ బై అనేది బైనరీ ఆపరేషన్ అవ్వడం లేదు అంటే ఇప్పుడు నేను ఓన్లీ న్యాచురల్ నెంబర్ సెట్ మాత్రమే తీసుకుని చెప్పాను ఇప్పుడు నేను డెఫినేషన్ ఈ బైనరీ ఆపరేషన్కి అలా అన్నిటికీ చెప్పుకోడు అనమాట అన్నిటికీ అంటే నేను ఇప్పుడు రియల్ నెంబర్ సిస్టమ్ ఉంది హోల్ నెంబర్ సిస్టమ్ ఉంది రేషనల్ నెంబర్ సిస్టమ్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఇలా చాలా నెంబర్ సిస్టమ్ ఉన్నాయి కదా ప్రతి దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము ఒక దాని మీద చెప్తాము జనరల్గా మిగతావి నేను అనడమే అలా అనమాట అంటే ఇప్పుడు నాకు న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద ప్లస్ అనేది ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అయింది ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అయింది మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ కాలా అలాగే డివిజన్ అనేది బైనరీ ఆపరేషన్ కాలేదు మైనస్ బైనరీ ఆపరేషన్ కాల డివిజన్ అనేది బైనరీ ఆపరేషన్ కాలేదు ఓకేగా న్యాచురల్ నంబర్ సిస్టమ్ మీద ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ ఇది ఎలా బైనరీ ఆపరేషన్ అని ఎలా చెప్పగలిగాను ఫరా ఏకామా బి బిలాంగ్స్ టు క్యాపిటలియన్ ఎంప్లాయీస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ అనమాట అంటే ఏకామా బి అనేది న్యాచురల్ నెంబర్ అయితే ఏ ప్లస్ బి కూడా ఏమైంది న్యాచురల్ నెంబర్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అలా ఓన్లీ ఏకి బీకి మాత్రమేనా అంటే కాదు ఫరాల్ అంటున్నాను ఇక్కడ ఆ సింబల్ పేరు ఫరాల్ ఫర్ ఎవ్రీ అంటారు ఫర్ ఆల్ అంటారు అంటే దాని మీనింగ్ ఏంటి ఆ న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ప్రతి కాంబినేషన్కి అనమాట ప్రతి కాంబినేషన్కి ఈ కండిషన్ జరిగితే ప్రతి కాంబినేషన్కి ఈ కండిషన్ జరిగితే అని మీనింగ్ కోసం అలా ఫర్ ఆల్ అంటున్నాను అనమాట న్యాచురల్ నెంబర్లో ఉన్న ఏ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్నా ఆ కండిషన్ జరిగితే అప్పుడు ఆ ప్లస్ని ఏమంటాను బైనరీ ఆపరేషన్ అంటాను అలాగే ఫర్ ఆల్ ఏకామాబి బిలాంగ్స్ టు ఎన్ అంటే కామా బి అనేది ఎన్లో తీసుకుంటే ఏ ఇంటూ బి అనేది కూడా దేనిలో ఉంది కంపల్సరీ జనరల్ ఏ కామా బి రెండు నెంబర్స్ అయితే మల్టిప్లికేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో న్యాచురల్ నెంబర్ కాబట్టి ఏ ఇంటూ బీ ఆల్సో ఏ న్యాచురల్ నెంబర్ కాబట్టి ఇంటూ కూడా ఏమైంది బైనరీ ఆపరేషన్ అనేది అలా ఏకి బికి మాత్రమే కాదు ఏ న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి అని చెప్పడం కోసం ఫరాలని పెట్టాను అంటే బైనరీ ఆపరేషన్ డెఫినేషన్ ఇది ఓకేనా బైనరీ ఆపరేషన్ నథింగ్ బట్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ ఎస్ అనే నాన్ ఎంటి సెట్ ఎస్ క్రాస్ ఎస్ అనే ఎస్ సెట్ నుంచి ఎస్కి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేసిన మ్యాపింగ్నే మనం ఏమంటాము బైనరీ ఆపరేషన్ అంటాము ఇప్పుడు ఈ దీని మీదే దీని మీదే ఇప్పుడు నాకు న్యాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయింది న్యాచురల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది కూడా బైనరీ ఆపరేషన్ అయింది కదా బైనరీ ఆపరేషన్ దొరికింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఇలా సింబాలిక్గా రాయొచ్చు ఇలా సింబాలిక్గా రాయచ్చు నేను బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి సింబాలిక్గా రాయొచ్చు అలా రాశాను అంటే మీనింగ్ ఏంటి ప్లస్ అనేది న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద బైనరీ ఆపరేషన్ అయ్యింది అని చెప్పడం కోసం ఆ సింబాలిజం అనమాట అలాగే ఇంటూ అనేది నేచురల్ నెంబర్ సిస్టమ్ మీద బైనరీ ఆపరేషన్ అయ్యింది అని చెప్పడం కోసం సింబాలిక్గా అలా రాస్తారు బ్రాకెట్లో పెట్టడం దాన్ని మనం ఎలా ప్రనౌన్స్ చేస్తామంటే ఆల్జీబ్రాక్ స్ట్రక్చర్ ఎన్కామా ప్లస్ ఆల్ స్ట్రక్చర్ ఎన్ కామా ఇంటూ అని ప్రనౌన్స్ చేస్తాం అలా ప్రనౌన్స్ చేసినప్పుడు సింబాలిక్గా రాయాలి అంతేగాని ఆల్ స్ట్రక్చర్ అని రాయకూడదు రాయకుండా సింబాలిక్గా రాస్తాం ఆల్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ ఆల్ స్ట్రక్చర్ ఎన్ కామా ఇంటూ లేదా సింపుల్గా ఇలా కూడా రాయచ్చు ఎలా ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ కామా ఇంటూ అని కూడా రాయొచ్చు ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ మీద ప్లస్ బైనరీ ఆపరేషన్ ఇంటూ బైనరీ అంటే ఒక నాన్ ఎంటీ సెట్ మీద ఒక బైనరీ ఆపరేషనే ఎగ్జిస్ట్ అవ్వాలని రూలేం లేదు నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు అనమాట ఒక బైనరీ ఆపరేషన్ దొరకాలని రూలేం లేదు నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు నెక్స్ట్ అలాగే ఇప్పుడు మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ కాలేదు కాబట్టి నేను ఇలా రాయడానికి లేదు ఇలా రాయడానికి అసలు ఛాన్స్ లేదు బైనరీ ఆపరేషన్ అయితేనే ఆల్జీబ్రా స్ట్రక్చర్ అని మెన్షన్ చేస్తాం అలాగే డివిజన్ కూడా ఓకేగా న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద యూజ్ చేసి ఎడిషన్ ఈ మల్టిప్లికేషన్ చెప్పాను డివిజన్ మా సబ్ట్రాక్షన్ అనేది కూడా చెప్పాను అలా మిగతా నెంబర్ సిస్టమ్ మీద కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట అవి జనరల్గా ఒక దాని మీద చెప్తాము మిగతా అన్నిటి మీద కూడా జనరల్గా ఆలోచించుకోవాలి జనరల్గా అయితే ప్రతి నెంబర్ సిస్టమ్ మీద హోల్ నెంబర్ సిస్టమ్ రియల్ నెంబర్ సిస్టమ్ వీటిల్లో ఏదన్నా తీసుకోండి ఎడిషన్ మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడు బైనరీ ఆపరేషన్ అవుతుంది ఎప్పుడు అవుతుందనమాట ఎడిషన్ అనేది మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడు బైనరీ ఆపరేషన్స్ అవుతాయి అనమాట ఓకేగా జనరల్గా అనమాట ఏ నెంబర్ సిస్టమ్ తీసుకున్నా సరే ఏ కామాబీ అనేవి రెండు నెంబర్స్ అయితే ఏ బి రెండు నెంబర్స్ కంపల్సరీ అనమాట ఏ నెంబర్ సిస్టమ్ మీదైనా సరే ఇక్కడ నేను ఓన్లీ న్యాచురల్ నెంబర్ మీద చెప్పాను అలా మిగతా ఆటల మీద మీరు ఇమాజిన్ చేసుకోవాలి కంపల్సరీ లేదా చేసుకొని చూడండి రఫ్లో ఏ నెంబర్ సిస్టమ్ మీద అయినా సరే జనరల్గా ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అది ఏ నెంబర్ సిస్టమ్ మీదైనా సరే ఇంటూ అనేది కూడా బైనరీ ఆపరేషన్ అవుతుంది ఓకేగా నెక్స్ట్ అది డెఫినేషన్ ఇక్కడ నేను చెప్పాను బైనరీ ఆపరేషన్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో బైనరీ ఆపరేషన్ ఉంది కదా అది ఇదిగోండి బైనరీ ఆపరేషన్ లెట్ ఎస్బీ ఏ నాన్ ఎంటీ సెట్ ఒక నాన్ ఎంటీ సెట్ దాని మీనింగ్ ఏంటి ఎస్ అనేది ఒక సెట్ సెట్ అంటే దానిలో ఏవో ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకేనా నాన్ ఎంటీ సెట్ నాన్ ఎంటీ సెట్ అంటే ఖాళీగా లేదు దాన్ని సింబాలిక్గా రాసుకుంటాం అనమాట ఓకేగా ఇక గా ఇలా రాసుకుంటాం ఎస్ ఏ నాన్ ఎంటీ సెట్ అని చెప్పడం కోసం సింబాలిక్గా ఇలా రాస్తారు రాసినా ఒకటి ఇలా తిరిగిగా రాసినా పర్లేదు ఓకేనా గివెన్ ఎస్ ఏ నాన్ ఎంటీ సెట్ అంటే ఎస్ అనేది ఒక సెట్ ఎంటీగా లేదు లెట్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఒక మ్యాపింగ్ తీసుకున్న ఎక్కడి నుంచి ఎక్కడికి ఎస్ క్రాస్ ఎస్ నుంచి ఎస్కే ఒక మ్యాపింగ్ తీసుకున్న ఎఫ్ అనేది ఒక మ్యాపింగ్ అంటున్నా ఎఫ్ అనేది ఒక మ్యాపింగ్ అలా ఒక మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ మ్యాపింగ్ని మనం ఇక్కడ ఏమని ప్రనౌన్స్ చేస్తాం మనం మన పేపర్లో మన ప్రనౌన్సేషన్ లోవర్ క్లాసెస్లో అయితే ఆ మ్యాపింగ్ మ్యాపింగ్ అనేవాళ్ళం ఆ ఫంక్షన్ని మ్యాపింగ్ ఎఫ్ అనే ఫంక్షన్ని మ్యాపింగ్ అనేవాళ్ళం లోవర్ క్లాసెస్లో అయితే ఇక్కడ ఈ క్లాసెస్కి అయితే అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అనే పేపర్లు మ్యాపింగ్ని మనం ఏమని ప్రనౌన్స్ చేస్తామంటే బైనరీ ఆపరేషన్ లేదా బైనరీ కాంపోజిషన్ అని ప్రనౌన్స్ అనమాట ఒక మ్యాపింగ్ని బైనరీ ఆపరేషన్ లేకపోతే బైనరీ కాంపోజిషన్ అంటాము నెక్స్ట్ అలాగే బ్రైక్ స్ట్రక్చర్ ఇప్పుడు చెప్పింది ఏ నాన్ ఎమ్టి సెట్ జీ ఎక్విప్డ్ విత్ వన్ ఆర్ మోర్ బైనరీ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రాక్స్ స్ట్రక్చర్ అండ్ ఆల్జీబ్రాక్స్ సిస్టమ్ ఇప్పుడు చూసాం కదా నాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయింది కాబట్టి దాన్ని సింబాలిక్ రాయొచ్చు అన్నాను అలాగే న్యాచురల్ నెంబర్స్ మీద మల్టిప్లికేషన్ కూడా అక్కడ మల్టిప్లికేషన్ ఇలా డాట్ పెట్టాను ఇంటూ అని రాయచ్చు లేకపోతే డాట్ అన్న పెట్టిన పట్ల మనం ఎక్కువగా డాటే యూస్ చేస్తాం ఇంటూ బదులు డాట్ యూస్ అనమాట ఎక్కువగా ఈ పేపర్ మొత్తంలో అలాగే రియల్ నెంబర్ సిస్టమ్ మీద కూడా ఎడిషన్ అవుతుంది ఇంకా రియల్ నెంబర్ సిస్టమ్ మీద మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ అవుతుంది అనమాట కంపల్సరీ అవుతుంది అనమాట జనరల్గా ఆలోచించుకుంటే కాబట్టి ఒక ఒక నాన్ ఎంటీ సెట్ మీద ఒక నాన్ నాన్ఎమ్టీ సెట్ మీద డిఫైన్ చేసిన మ్యాపింగ్ని ఇక్కడ నేను రెండే రెండు డెఫినేషన్స్ చెప్పాను ఒక నాన్ ఎంటీ సెట్ మీద డిఫైన్ చేసుకున్న మ్యాపింగ్ని మనం ఏమంటామంటే బైనరీ ఆపరేషన్ అంటాము ఒక నాన్ నాన్ఎమ్టీ సెట్ మీద ఒక బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని సింబాలిక్గా ఇలా రాయడాన్ని మనం ఏమంటామంటే ఆల్ జీబ్రాయి స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆ ఫార్మల్ రాస్తాం అనమాట ఒక ఒక నాన్ ఎంటి సెట్ మీద ఒక బైనరీ ఆపరేషన్ని ఎగ్జిస్ట్ అవ్వాలని రూలేం లేదు నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన డెఫినేషన్కి వద్దాం గ్రూప్ అండ్ ఆల్జీబ్రాక్ సిస్టమ్ ఇదిగోండి ఆల్జీబ్రాక్ సిస్టమ్ అంటే ఇప్పుడే చూసింది ఆల్జీబ్రాక్ స్ట్రక్చర్ జీ కామ సర్కిల్ వేర్ అక్కడ సర్ నేను ఇప్పుడు దాకా ఎఫ్ అని పెట్టాను డాట్ ఏదైనా పెట్టచ్చు ప్లస్ అని పెట్టాను ఆ సర్కిల్ ప్లేస్లో అనమాట సర్కిల్ ప్లేస్లో డాట్ అవ్వచ్చు అంటే ఇంటూ అవ్వచ్చు ఎడిషన్ అవ్వచ్చు సబ్ట్రాక్షన్ అవ్వచ్చు డివిజన్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు జనరల్గా నేను చెప్పాలి కాబట్టి సర్కిల్ అంటున్నాను జనరల్గా చెప్పాలి కాబట్టి సర్కిల్ వేర్ సర్కిల్ ఏ సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ అన్నాను కదా ఇక్కడ చూడండి సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ అన్నాను కదా అంటే ఇక్కడ నేను ఇందాక ఎగ్జాంపుల్తో సహా తెలియడం కోసం ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ప్లస్ అంటే మనకు తెలుసు ఎలా ఉంటుందో ఇంటూ అంటే కూడా మనకి ఆపరేషన్ తెలుసు ఎలా ఉంటుందో అంటే ఇక్కడ నేను జనరల్గా చెప్పాలి కాబట్టి ఒక ప్లస్సా మైనస్ ఆ నేను తీసుకోను ఇంటూనా ఏమి చెప్పను ఏదో ఒక ఆపరేషన్ అంటున్నా ఏదో ఒక బైనరీ ఆపరేషన్ అంటున్నాను ఏదో ఒక బైనరీ ఆపరేషన్ ఆ బైనరీ ఆపరేషన్ ఏమై ఉండొచ్చు ప్లస్ అయి ఉండొచ్చు ఇంటూ అయ్యుండొచ్చు ఎడిషన్ అయి ఉండొచ్చు సబ్ట్రాక్షన్ ఏదైనా అయి ఉండొచ్చు కదా మరి ఏదో ఒకటి అయి ఉండొచ్చు కాబట్టి నేను జనరల్గా చెప్పాలి కాబట్టి సర్కిల్ అంటాను లేకపోతే స్టార్ అంటాను లేకపోతే ప్లస్ సర్కిల్ అంటాను లేకపోతే ఇంటూ సర్కిల్ అంటాను ఏదన్నా పర్లే ఇక్కడ జనరల్గా చెప్తున్నాను కాబట్టి బైనరీ ఆపరేషన్ ప్లేస్లో నేను ఎంత పెట్టాను సర్కిల్ ఓకేనా అర్థమైందా ఇక్కడ నాకు బైనరీ ఆపరేషన్ అంటే ఇక్కడ నాకు బైనరీ ఆపరేషన్ అంటే నేను ఎగ్జాంపుల్ ప్రకారంగా చెప్పినట్లయితే ప్లస్ అనేది న్యాచురల్ నెంబర్ మీద బైనరీ ఆపరేషన్ ప్లస్ అంటే మనకు తెలుసు దాని ఆ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో ఎడిషన్ అనే ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు ఇంటూ అనే బ ఇంటూ అనే ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో కూడా మనకు తెలుసు నేను అది ఎగ్జాంపుల్తో సహా తీసుకొని చెప్పాను కాబట్టి అక్కడ ప్లస్సా ఇంటూనా మైనస్ డివిజన్ యూజ్ చేశాను కానీ ఇక్కడ నేను డెఫినేషన్ చెప్తున్నప్పుడు జనరల్గా చెప్పాలి జనరల్గా చెప్పాలి అంటే ఏదో ఒక ప్లస్ తీసుకొని చెప్పడము ఎడిషన్ తీసుకొని చెప్పడము సప్రాక్షన్ తీసుకొని చెప్పడము ఇంటూ తీసుకొని చెప్పడము అలా నేను చెయ్యకూడదు ఏదో అది ఏదో ఒక బైనరీ ఆపరేషన్ అది ఏదో ఒక ఆపరేషన్ అయ్యి ఉంటే కాబట్టి జనరల్గా చెప్పాలి కాబట్టి సర్కిల్ అన్నాను సర్కిల్ అంటాను స్టార్ అంటాను ఏదన్నా పర్లేదు ఓకేనా సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ వేర్ ఏ వేర్ జీ ఈజ్ ఏ నాన్ ఎమ్టీ సెట్ ఓకేనా సరే ఒక నాన్ ఎమ్టీ సెట్ తీసుకున్నా జీ ఒక నాన్ ఎమ్టీ సెట్ తీసుకున్నా జీ జీ నాన్ ఎమ్టీ సెట్ అంటే జీ అనే సెట్లో ఖాళీగా లేదు ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక సెట్ అనమాట జీ అనేది ఒక సెట్ అనమాట ఇదిగోండి జీ అనేది ఒక సెట్ దానిలో ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట ఖాళీగా అయితే లేదంట ఓకే ఈ జీ అనే సెట్ మీద సర్కిల్ అనేది ఏంటిదంట బైనరీ ఆపరేషన్ అవుతుందంట అంటే ఇప్పుడు నాకు ఎన్ అనే సెట్ మీద ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అయింది కదా అలాగే సర్కిల్ సర్కిల్ అంటే ఏదన్నా ఉండొచ్చు అనమాట అది ఏదన్నా ఉండొచ్చు ఎలా తెలిసిద్ది అంటే మనకు వాడు ప్రాబ్లమ్ చేసేటప్పుడు అనమాట వాడు డిఫైన్ చేయాలి సర్కిల్ అంటే ఇది ప్లస్సా లేకపోతే ఇంటూనా అది డిఫైన్ చేస్తారనమాట ఇప్పుడు నేను డెఫినేషన్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఏది అనేది నేను చెప్పను మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అది ప్లస్ ఆ మైనస్ ఏదన్నా అని అవ్వచ్చు అనేసి అనుకోవడం అనమాట ఎడిషన్ అవ్వచ్చు మల్టిప్లికేషన్ అవ్వచ్చు డివిజన్ అవ్వచ్చు సబ్ట్రాక్షన్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు జనరల్గా ఏదన్నా అవ్వచ్చు ఆపరేషన్ అనమాట అది ఓకేనా సర్కిల్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ నెక్స్ట్ బైనరీ ఆపరేషన్ ఎందుకంటే నేను రాయచ్చు ఆల్ జిబ్రాక్స్ స్ట్రక్చర్ జీ కామ సర్కిల్ అని రాయచ్చు ఇప్పుడు ఈ జీని గ్రూప్ అని ఎప్పుడు అంటాము ఇప్పుడు ఈ జీని గ్రూప్ అని అంటాము ఎప్పుడు అంటాము ఓకేనా ఇప్పుడు దా చెప్పింది ఈ జీ అనేది నాన్ ఎమ్టీ సెట్ ఆ నాన్ఎమ్టీ సెట్ మీద సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ ఒక బైనరీ ఆపరేషన్ దొరికింది కాబట్టి సింబాలిక్గా రాశాను ఆల్ జిబ్రాక్ స్ట్రక్చర్ నెక్స్ట్ ఇప్పుడు ఒక బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయిన ఒక బైనరీ ఆపరేషన్ దొరికిన సెట్ని జీని గ్రూప్ అని ఎప్పుడంటాము ఒక బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయిన సెట్ జీని గ్రూప్ అని ఎప్పుడంటామంటే ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ లాస్ ఈ లాస్ అన్ని సాటిస్ఫై అయితే అప్పుడు ఆ సెట్ని జీని ఏమంటాము గ్రూప్ అంటాము ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ మీద ఇదే ఇమాజిన్ చేసుకోండి జీ మీద ఎన్ పెట్టుకోండి ఒక న్యాచురల్ నెంబర్ సెట్ అనేది నాన్ ఎమ్టి సెట్టే న్యాచురల్ నెంబర్స్ మీద ప్లస్ అనేది బైనరీ ఆపరేషనే బైనరీ ఆపరేషన్ ఎందుకంటే కాబట్టి ఆల్ స్ట్రక్చర్ లాగా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్ సెట్ని గ్రూప్ అని ఎప్పుడు అంటానంటే ఇప్పుడు ఈ లాస్ అనేవి సాటిస్ఫై అయితే అని అంటాను ఈ ఫాలోయింగ్ లాస్ అనేవి సాటిస్ఫై అయితే అంటే అలా జనరల్గా ఇమాజిన్ చేసుకోవడం ప్రతిదీ సరే ఏంటి ఆ లాస్ ఆ లాస్ ఏంటివి ఫస్ట్ అసోసియేట్లా ఐడెంటిటీలా ఇన్వర్స్లా ఈ లాస్ అనేవి సాటిస్ఫై అయితే అప్పుడు ఆ నాన్ ఎమిటీ సెట్ జీని అంటే ఒక బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయిన నాన్ ఎమిటీ సెట్ జీని ఓకే నేను ఇక్కడ ప్రనౌన్స్ చేస్తున్న ప్రతి మాట ఇంపార్టెంట్ నేను బైనరీ ఆపరేషన్ ప్రనౌన్స్ చేస్తున్న కంపల్సరీ అది అది ఎందుకు అనేది నేను ఇంకో డెఫినేషన్ ఆర్ అనేసి ఇక్కడ ఇచ్చాను చూడండి ఆ డెఫినేషన్ ఇంకో విధంగా కూడా చెప్తాను అప్పుడు నాకు లాస్ ఒకటి యాడ్ అయ్యిద్ది ఇంకో లా యాడ్ అయ్యిద్ది మరి ఇక్కడ నాకు ఓన్లీ త్రీ లాసే కనబడుతున్నాయి నెక్స్ట్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఫోర్ లాస్ కనబడతాయి ఒక లా యాడ్ అయ్యిద్ది ఎందుకని అది మనం ప్రనౌన్స్ చేసే డెఫినేషన్ బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఏమని ప్రనౌన్స్ చేశాను ఒక బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయిన నాన్ ఎంటీ సెట్ని అంటున్నాను కంపల్సరీ అది ఒక బైనరీ ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అన్నమాట ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అది ఎందుకనేది నెక్స్ట్ డెఫినేషన్లో చెప్తాను సెకండ్ డెఫినేషన్ ఇచ్చాను కదా దానిలో చెప్తాను ఒక బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయిన నాన్ ఎమిటీ సెట్ని గ్రూప్ అని ఎప్పుడు అంటానంటే ఇఫ్ ఇట్ శాటిస్ఫైస్ ద అసోసియేటివ్లా ఇఫ్ అండ్ ఐడెంటిటీలా అండ్ ఇన్వర్స్లా ఈ లా సాటిస్ఫై అయితే అప్పుడు ఆ నాన్ ఎమిటీ సెట్ ని ఏమని పిలుస్తాను గ్రూప్ అని అంటాను వాట్ ఈజ్ అసోసియేటివ్ లా అసోసియేటివ్ లా అంటే ఏంటి ఫర్ ఆల్ ఏకామా బీకామా సి బిలాంగ్స్ టు జీ అంటే ఈ నాన్ఎమ్టీ సెట్ జీలో ఏ కాంబినేషన్ అయినా ఎనీ త్రీ ఎలిమెంట్స్ తీసుకోండి ఏ త్రీ ఎలిమెంట్స్న తీసుకోండి ఏ సర్కిల్ బీ సర్కిల్ సిజ్ ఈ కోల్ట్ ఏ సర్కిల్ బీ సర్కిల్ సి అయితే మనం ప్రనౌన్స్ చేయడం కా మెయిన్ ఇక్కడ ఏమైనా ప్రనౌన్స్ చేస్తున్నాను బ్రాకెట్లో ఉన్నాయి చూడండి ఏ సర్కిల్ బీ సర్కిల్ సిజ్ ఈ కోల్ట్ ఏ సర్కిల్ బీ సర్కిల్ సి అని ప్రనౌన్స్ చేయాలి ప్రనౌన్స్ చేయడం కూడా అక్కడ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే బ్రాకెట్లో ఉన్నాయి ఒక కాంబినేషన్ అనమాట అందుకని ఓకేనా ఈలా గనక సాటిస్ఫై అయితే అలా జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనమాట ఏదో కొన్ని ఎలిమెంట్స్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్గా జీలో ఫైవ్ ఎలిమెంట్స్ అనుకోండి ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ కాంబినేషన్తో అనమాట అన్నిటితో అనమాట ఆ ఫైవ్ ఎలి ఫైవ్ ఎలిమెంట్స్ ప్రతి కాంబినేషన్ తీసుకోండి ప్రతి కాంబినేషన్తో ఈ కండిషన్ జరగాలి ఏ సర్కిల్ బీ సర్కిల్స్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి అనే కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఆ లాని ఏమంటామంటే అసోసియేటివ్లా సాటిస్ఫై అయ్యింది అంటాను ఒక ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసి చెప్తాను ఎగ్జాంపుల్ యూజ్ చేసేటప్పుడు నేను తీసుకుంటున్నాను ఏంటది ఏదో ఒక నాన్ సెట్ సెట్లా తీసుకుంటున్నాను నాకు కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను అన్నిటిమే చెప్పడం కష్టం కాబట్టి నేను ఏవో కొన్ని మాత్రం తీసుకుంటున్నాను ఇప్పుడు జిఎన్ఎస్ సెట్లో వన్ టూ త్రీ మాత్రమే ఉన్నాయి ఓకేనా వన్ టూ త్రీ నేను జనరల్గా తీసుకొని చెప్పుకుంటున్నాను అంతేగాని ఇవే ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు మీరేమి ఓన్లీ ఇలా తీసుకొని చెప్తున్నాను లేదంటే జనరల్గా చెప్పాలంటే న్యాచురల్ నెంబర్ సిస్టమే తీసుకుందాం మనకు తెలిసిందే కదా న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అంటే నాచురల్ నెంబర్ సిస్టమ్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు వీటిలో ఎనీ కాంబినేషన్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ తీసుకోండి మీ ఇష్టం అనమాట ఎనీ త్రీ ఎలిమెంట్స్ వన్ టూ త్రీ వరుసగా రూల్ ఏం లేదు రిపీటెడ్గా రాకూడదు అని రూల్ ఏం లేదు రిపీటెడ్గా రావచ్చు వన్ వన్ టూ వన్ టూ టూ ఫోర్ అలా పక్క పక్కనే ఉండాలని ఏం లేదు ఎక్కడైనా సరే వన్ థౌజండ్ నైన్ అలా ఏదో తీసుకోండి అలా ఏ నెంబర్స్ అయినా ఎనీ త్రీ నెంబర్స్ తీసుకోండి నేను జనరల్గా స్టార్టింగ్ తీసుకుంటున్నా వన్ టూ త్రీ క్లియర్లీ వన్ కామా టూ కామా త్రీ బిలాంగ్స్ టు క్యాపిటలియన్ ఎంప్లాయీస్ మరి ఇక్కడ నాకు ప్లస్ తీసుకుంటున్నా ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ కదా మనకి న్యాచురల్ బైనరీ ఆపరేషనే కదా అందుకని వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజీ కోల్డ్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అవుతుందా లేదా అది చెక్ చేసి చెప్పండి అంత ఫస్ట్ బ్రాకెట్లో ఎప్పుడైనా సరే వాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ దీని ఆన్సర్ సిక్స్ నెక్స్ట్ ఇలా ఇక్కడ కూడా టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అంటే ఈక్వల్ అయ్యిందిగా అంటే ఇక్కడ నాకు ఈ ప్లస్ సర్కిల్ ప్లేస్లో ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ తీసుకొని చెప్పాను ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ మీద బైనరీ ఆపరేషన్ ప్లస్ అవుతుంది కదా అలా తీసుకొని చెప్పిన జనరల్గా ఇది మనకు తెలిసిందే లోవర్ క్లాసెస్లో చూసాము జనరల్గా ఆలోచించండి ఏ నెంబర్స్ తీసుకున్నా చెప్పండి మనం ఎటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి యాడ్ చేసిన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి యాడ్ చేసిన మిడిల్ నుంచి యాడ్ చేసిన ఎటువైపుకి యాడ్ చేసినా ఆన్సర్ మాత్రం ఫైనల్గా ఒకటే వస్తుంది కదా జనరల్గా ఇది నేను చెప్తున్నాను జనరల్గా వాళ్ళు ఇస్తే మాత్రం ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎడిషన్ ఎటు నుంచి ఎటు పర్ఫామ్ చేసినా సరే ఒకే ఆన్సర్ వస్తుంది ఓకేనా ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మధ్య ఎడిషన్ ఎటు నుంచి ఎటు పర్ఫామ్ చేసినా సరే ఆన్సర్ ఒకటే వస్తుంది కాబట్టి క్లియర్లీ ఏ సర్కిల్ బీ సర్కిల్సీ ఈక్వల్ టు ఏ సర్కిల్ బీ సర్కిల్సీ అయ్యింది ప్లస్ మీద ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అయ్యింది కాబట్టి ప్లస్ అనేది అంటే వన్ టూ త్రీ మాత్రమే జరుగుతున్నాయా సాటిస్ఫై చేస్తున్నాయా నాచురల్ నెంబర్స్లో మిగతా ఏ నెంబర్ సాటిస్ఫై చేయడం లేదా అంటే కంపల్సరీ అనమాట న్యాచురల్ నెంబర్స్లో ఏ మూడు నెంబర్స్ తీసుకోండి ఎటు నుంచి యాడ్ చేసినా ఆన్సర్ కరెక్టే వస్తుంది ఎలా యాడ్ చేసినా సరే ఆన్సర్ కంపల్సరీ ఒకలాగానే వస్తుంది కాబట్టి ఆల్వేజ్ ఫర్ ఆల్ ఫర్ ఆల్ ఏ కామా కామా సి బిలాంగ్స్ టు ఎన్ ఇంప్లైస్ ఏ ప్లస్ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్సి కంపల్సరీ అవుతుంది ఆ న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఈ కండిషన్ జరుగుతుంది ఏవో ఒకదానికి జరిగి జరగలేదు మిగతా అన్నిటికీ జరిగిపోయినాయిగా అనుకోవడానికి లేదు ఇక్కడ నాకు అన్నిటికీ సాటిస్ఫై అయింది కాబట్టి కంపల్సరీ న్యాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది అసోసియేటులా సాటిస్ఫై చేస్తుంది న్యాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తుంది ఓకేనా అసోసియేటివ్లా సాటిస్ఫై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని ప్రొనౌన్స్ చేసిన లెట్ ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్ అనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాన్ ఎంటీ సెట్ దొరకాలి దాని మీద ఒక బైనరీ ఆపరేషన్ దొరకాలి ఆ తర్వాత ఇలా సాటిస్ఫై చెయ్యాలన్నమాట ఓకేగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ ఆపరేషన్ అవ్వాలి నాన్ ఎంటీ సెట్ మీద బైనరీ ఆపరేషన్ దొరికితేనే ఇవన్నీ వెళ్తాను బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అవ్వకుండా నేను నెక్స్ట్ లాకి వెళ్ళలేను ఇందాక న్యాచురల్ నెంబర్స్ మీద మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ కాలేదు కాబట్టి అది క్లియర్లీ బైనరీ ఆపరేషనే దొరకలేదు కాబట్టి అసలు అసోసియేటుల ఐడెంటిటీ అనివర్స్కి అసలు నేను వెళ్ళనే వెళ్ళను బైనరీ ఆపరేషన్ ఫెయిల్ అయిందా మిగతా నెక్స్ట్ లాస్ అన్ని ఫెయిల్ అయినట్టే ఆటోమేటిక్గా బైనరీ ఆపరేషన్ అయితేనే నెక్స్ట్ లాక్ నేను వస్తా ఇందాక న్యాచురల్ నెంబర్స్ మీరు తీసుకున్నప్పుడు ఇంటూ కూడా బైనరీ ఆపరేషన్ మరి అయింది మరి ఇంటూ బైనరీ ఆపరేషన్ అయింది కదా మరి ఇక్కడ ఇంటూ అసోసియేట్ బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ లాక్ నేను రావచ్చుగా ఓకే వస్తుందా మరి అసోసియేటులా సాటిస్ఫై అవుతుందా లేదా న్యాచురల్ నెంబర్స్ మీద ఎందుకు తీసుకున్న నెంబర్స్ చూడండి లెట్ వన్ కామా టూ కామా త్రీ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఇంప్లాయీస్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఈక్వల్ అవుతుందా లేదా ఫస్ట్ బ్రాకెట్ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ వన్ జార్ సిక్స్ నెక్స్ట్లో వన్ టూ జార్ టూ టూ ప్ల టూ ఇంటూ త్రీ మళ్ళీ సిక్స్ ఆల్వేస్ ఈక్వల్ జనరల్గా తెలిసింది లా ఇది మనం నెంబర్స్ని ఎటు నుంచి ఎటు మల్ మల్టిప్లై చేసినా ఒకటే వస్తుంది ఆన్సర్ కంపల్సరీ జనరల్గా తెలిసిన ప్రాపర్టీ అందుకని ఇంటూ ఎడిషన్ మీద ఎక్కువగా యూస్ చేసుకుంటాం మనకి ఈజీ ఐడియా కోసం అనమాట ఓకే కాబట్టి ఏ ఇంటూ బీ ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ అవుతుంది కాబట్టి ఇంటూ అనేది ఆ నేచురల్ నెంబర్లో ఉన్న ప్రతి నెంబర్ సిస్టమే జరుగుతుంది కాబట్టి ఇంటూ అనేది అసోసియేటులా సాటిస్ఫై చేస్తుంది న్యాచురల్ నెంబర్స్ మీద ఓకేనా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను న్యాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి అసోసియేటులా చెక్ చేసా న్యాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది అసోసియేటులా సాటిస్ఫై చేసింది న్యాచురల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి చెక్ చేసా అసోసియేటులా అని నాచురల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది కూడా అసోసియేటులా అయ్యింది న్యాచురల్ నెంబర్స్ మీద మైనస్ అనేది బైనరీ ఆపరేషనే కాలేదు కాబట్టి నేను అసలు అసోసియేటు లాకి అసలు నేను రాను ఛాన్సే లేదు బైనరీ ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ లాకి వెళ్ళడానికి అసలు ఛాన్స్ లేదు అలాగే డివిజన్ కూడా బైనరీ ఆపరేషన్ కాల ఫెయిల్ అయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ లాకి రాను ఛాన్స్ లేదనమాట ఓన్లీ ప్లస్కి ఇంటూకి మాత్రమే బైనరీ ఆపరేషన్స్ అయినాయి నేను చెక్ చేసినప్పుడు అసోసియేటులా కూడా రెండు సాటిస్ఫై చేసినాయి ఓకే అసోసియేటువ నథింగ్ బట్ ఫర్ ఆల్ ఏ కామా బీ కామా సి బిలాంగ్స్ టు జీ ఎంప్లాయీస్ ఏ సర్కిల్ బీ సర్కిల్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బీ సర్కిల్ సి అయితే కనుక అప్పుడు అలానే ఏమంటామంటే అసోసియేటులా అంటాము నెక్స్ట్ ఐడెంటిటీలా ఐడెంటిటీలా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ దెర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి ఇది ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి నేను చెప్తాను ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ మీద తీసుకుంటాను నేను ఇది ఎగ్జాంపుల్ కూడా న్యాచురల్ నెంబర్స్ మీద తీసుకుంటాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ నాచురల్ నెంబర్స్ మీద తీసుకున్నాను న్యాచురల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది ఏమైంది బైనరీ ఆపరేషన్ అయ్యింది కదా బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ లాకి నేను వెళ్ళొచ్చు అసోసియేట్ లాకి వెళ్ళాను ఫెయిల్ సారీ సాటిస్ఫై అయింది ఓకే ఇప్పుడు నేను ఐడెంటిటీ లాకి వెళ్తాను అసోసియేట్ లా జరిగితేనే ఐడెంటిటీ లాకి రావాలని ఏం లేదు బైనరీ ఆపరేషన్ అయితే చాలు ఐడెంటిటీ లా కూడా చెక్ చేయచ్చు ఓకేనా బైనరీ ఆపరేషన్ అయితేనే అసోసియేటువ్ లా బైనరీ ఆపరేషన్ అయితేనే ఐడెంటిటీ లా అంతేగాని అసోసియేటువ్ అయితేనే ఐడెంటిటీ లా మాత్రము కాదు అలా రూల్ ఏం లేదనమాట ఓకేనా బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు ఇది చెక్ చేసుకుంటాను ఏమని ఐడెంటిటీ లా కూడా చెక్ అవుతుందా లేదా చెక్ చేస్తా ఐడెంటిటీ లా గురించి మాట్లాడతాను ఇక్కడ నేను ఐడెంటిటీ లా నథింగ్ బట్ ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సోన్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఈ నెంబర్స్కి ఈ ప్రతి న్యాచురల్ నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే నాకు మళ్ళీ అదే నెంబర్ వస్తుంది ఓకేనా అదే నెంబర్ వస్తుంది అది చెక్ చేసుకుంటాను ఫోర్ ఫైవ్ ఇప్పుడు చూడండి వన్కి ఎంత యాడ్ చేస్తే వన్నే వస్తుంది టూకి ఎంత యాడ్ చేస్తే టూనే వస్తుంది త్రీకి ఎంత యాడ్ చేస్తే త్రీనే అలాగే ఫోర్కి ఫైవ్కి ఇప్పుడు వన్కి ఎంత యాడ్ చేస్తే వన్ ఏ వస్తుంది జీరో యాడ్ చేస్తే టూకి ఎంత యాడ్ చేస్తే టూనే వస్తుంది జీరో త్రీకి అలా ఫోర్కి ఫైవ్కి అంటే ఇప్పుడు చూడండి జనరల్గా ఫైవ్ వరకు యూస్ చేస్తే మిగతా అన్ని తెలిసిందే కదా అంటే ఇప్పుడు నాకు ఏ న్యాచురల్ నెంబర్లో ఏదో ఒక న్యాచురల్ నెంబర్ ఇక ఇది చేస్తున్నాను ఏదో ఒక న్యాచురల్ నెంబర్ ఏ అనేది న్యాచురల్ నెంబర్ అయితే ఏకి ఎంత యాడ్ చేస్తే నాకు ఏనే వచ్చింది జీరో యాడ్ చేస్తే అలాగే జీరో ప్లస్ ఏ అన్నా కూడా ఏ ప్లస్ జీరో అన్నా ఏనే జీరో ప్లస్ ఏ అన్నా కూడా ఏనే రాసుకున్నాను రాసుకుంటున్నాను వన్ సైడే ఏ ఏకి ఎంత యాడ్ చేస్తే ఏనే వస్తుంది జీరో యాడ్ చేస్తే ఓకే అంటే ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అండ్ ఆల్సో ఈ జీరో వచ్చి న్యాచురల్ నెంబర్లో ఉందా లేదా అది మెయిన్ ఈ నా జీరో వచ్చి న్యాచురల్ నెంబర్లో ఉందా లేదా అంటే లేదు అంటే మరి ఇక్కడ ఏంటి నాకు ఆ దొరికిన ఎలిమెంట్ ఆ కండిషన్ ఒక్కటే సాటిస్ఫై చేస్తే నాకు కుదరదు ఓన్లీ కండిషన్ ఒక్కటే సాటిస్ఫై చేస్తే కుదరదు నాకు ఆ దొరికిన ఎలిమెంట్ జీరో దొరికింది కదా ఆ దొరికిన ఎలిమెంట్ అదే సెట్లో ఉండాలి మరి నాకు ఇక్కడేమో అదే సెట్లో ఎగ్జిస్ట్ అవ్వడం లేదు అంటే ఇప్పుడు నాకు ఆ జీరో అనేది జీరో అనేది ఈ నేచురల్ నెంబర్ సిస్టంలో లేదు కాబట్టి నాకు ఇక్కడ లా కూడా ఫెయిల్ అయింది లా ఏమన్నాను చూడండి లా లా ఏమన్నాను ఇక్కడ నేను ఫరాల్ లా ఏమన్నాను ఫరాల్ ఏ బిలాంగ్స్ టు జీ దెర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అంటే నాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఏదో ఒక నెంబర్ దొరకాలి నాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఫరాల్ అన్నాను ప్రతి ఎలిమెంట్కి ఏదో ఒక ఎలిమెంట్ న్యాచురల్ నెంబర్లోనే దొరకాలి సచ్ దట్ ఏ ప్లస్ జీరో అన్నా జీరో ప్లస్ ఏ అన్నా ఒకటే వచ్చింది ఈ కండిషన్ అయితే జరిగింది కానీ దొరికిన ఆ జీరో మాత్రం న్యాచురల్ నెంబర్లో లేదు న్యాచురల్ నెంబర్లో ఏదైనా తీసుకోండి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎన్ ఏది తీసుకున్నా సరే నాకు ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది ఓకే కానీ దొరికిన జీరో అనేది మాత్రం న్యాచురల్ నెంబర్ సిస్టంలో లేదు అంటే నాకు ఐడెంటిటీ లా సాటిస్ఫై అవ్వాలంటే ఈ రెండు జరగాలి ఇక్కడ నాకు నాకు కండిషన్ సాటిస్ఫై చేయాలి ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి అట్ ద సేమ్ టైం దొరికిన ఈ మాత్రం అదే సెట్లో ఉండాలి అప్పుడు ఆ రెండు కండిషన్స్ జరిగితే అప్పుడు దాని ఐడెంటిటీ లా అంటాను అంతేగాని అక్కడ ఓన్లీ దొరికినా దొరకపోయినా పర్లా కండిషన్ జరిగిందిగా అనడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ నాకు లా సాటిస్ఫై కాలేదు న్యాచురల్ నెంబర్స్ మీద న్యాచురల్ నెంబర్స్ మీద లా సాటిస్ఫై కాలేదు మరి అలాగే ఇంటూ తీసుకొని చూద్దాం ఇంటూ తీసుకొని చూద్దాం ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషనే కదా ఇంటూ అనేది బైనరీ ఆపరేషనే కాబట్టి నేను ఐడెంటిటీ లాకే వెళ్ళచ్చు వెళ్తాను ఏవో నాచురల్ నెంబర్స్ ఉన్న ప్రతి నెంబర్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి నెంబర్కి ఏ నెంబర్తో మల్టీప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది వన్కి ఎంత మల్టీప్లై చేస్తే వన్ వస్తుంది వన్ టూకి వన్ త్రీకి వన్ ఫోర్కి వన్ అంటే జనరల్గా రాసుకుంటున్నాను ఏ ఇంటూ ఏ అనేది న్యాచురల్ నెంబర్ అయితే ఏ ఇంటూ ఎంత చేస్తే ఏనే వచ్చింది వన్ అలాగే వన్ ఇంటూ ఏ వన్ ఇంటూ ఏ అన్నా కూడా ఏనే వచ్చింది కండిషన్ సాటిస్ఫై చేసింది అట్ ద సేమ్ టైం వన్ అనే దొరికిన ఆ వన్ అనేది న్యాచురల్ నెంబర్లో ఉందా లేదా వన్ అనేది న్యాచురల్ నెంబర్లో ఉంది ఓకేనా కండిషన్ సాటిస్ఫై అయింది దొరికిన వన్ కూడా న్యాచురల్ నెంబర్లో ఉంది కండిషన్ సాటిస్ఫై అయింది దొరికిన వన్ కూడా న్యాచురల్ నెంబర్లోనే ఉంది చూడండి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటలియన్ దెర్ ఎగ్జిస్ట్ వన్ బిలాంగ్స్ టు క్యాపిటలియన్ సచ్ దట్ ఏ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్డ్ వన్ ఇంటూ ఏ ఈజ్ ఈ ఏ కండిషన్ రెండు సాటిస్ఫై అయింది కాబట్టి ఇలా ఇక్కడ ఎలా సాటిస్ఫైంది న్యాచురల్ నెంబర్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అని తీసుకుంటే ఐడెంటిటీలా సాటిస్ఫై అయ్యింది ఐడెంటిటీలా సాటిస్ఫై అయ్యింది దొరికిన ఆ వన్ని ఏమని పిలుస్తామంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తాం ఇక్కడ జనరల్గా ఐడెంటిటీ ఎలిమెంట్ దేనితో డినోట్ చేస్తారంటే ఈతో డినోట్ చేస్తారు దొరికిన ఆ ఈని ఏమని ఏమని పిలుస్తామంటే దాని పేరేంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు దొరికిన ఎలిమెంట్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం దాన్ని ఈతో డినోట్ చేస్తాము ఓకేనా అలా జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి సాటిస్ఫై కావాలి ఓకేనా అర్థమైందా న్యాచురల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అయింది అసోసియేట్ లా సాటిస్ఫై చేసింది లా సాటిస్ఫై చేసింది అలాగే న్యాచురల్ నెంబర్స్ మీద ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యింది అసోసియేటులా సాటిస్ఫై చే అయింది కానీ ఐడెంటిటీలా ఫెయిల్ అయింది ఓకేనా నెక్స్ట్ ఇన్వర్స్లా ఇన్వర్స్ లాక్ వచ్చేసరికి ఇన్వర్స్లా ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ దెర్ ఎగ్జిస్ట్ బీ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ బీ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ నేను ఇక్కడ ఒక కండిషన్ చెప్పాలండి మీకు ఏంటంటే ఐడెంటిటీ లా దొరికింది కదా ఐడెంటిటీ లా సాటిస్ఫై అయింది కదా ఇంటూ మీద బైనరీ ఆపరేషన్ తీసుకుంటే ఐడెంటిటీ లా సాటిస్ఫై అయింది అక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత అయింది ఇంటూ తీసుకున్నప్పుడు వన్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అయింది వన్ అనేది అలా ఆ దొరికిన ఐడెంటిటీ ఎలిమెంటు ప్రతి ఎలిమెంట్కి ఒకటే ఉంది కానీ ఒక్కదానికి ఒక్కొక్కటేమవాల ఇప్పుడు చూడండి వన్కి వన్తోనే మల్టీప్లైస్తాయి టూకి వన్తోనే మల్టీప్లెస్ త్రీకి వన్తోనే ఫోర్కి వన్తోనే థౌజండ్కి వన్తోనే వన్నే దొరుకుతుంది ప్రతి ఎలిమెంట్కి వన్తోనే మల్టిప్లై చేస్తేనే అదే నెంబర్ వస్తుంది ప్రతి నెంబర్ని వన్తో మల్టిప్లై చేస్తేనే అదే నెంబర్ వస్తుంది కాబట్టి వన్ అనేది యునీక్గా ఉంది అది గుర్తుంచుకోండి వన్ అనేది యూనీక్గా ఉంటుంది అంటే దొరికిన ఐడెంటిటీ ఎలిమెంట్ ఎప్పుడు యూనీక్గా ఉంటుంది నెంబర్ సిస్టమ్ మీద తెలుసు కాబట్టి మనం చెప్పాం జనరల్గా అయితే ప్రూవ్ చేసుకోవాలి అనమాట నెంబర్ సిస్టమ్ మీద జనరల్గా మనకు తెలుసు కాబట్టి దొరికిన ఐడెంటిటీ ఎలిమెంట్ ఎప్పుడు యూనీక్ ఒక్కటే ఉంటుంది కానీ రెండు మూడు ఉండవు అది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇన్వర్స్లా ఇన్వర్స్ లాగా చూద్దాము ఇన్వర్స్ లాగా ఏమి చెప్తున్న కండిషన్ న్యాచురల్ నెంబర్స్ మీద తీసుకుందాం న్యాచురల్ నెంబర్స్ మీద తీసుకుందాం అనుకోండి ఏమిటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ ఓకేనా ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషనే నాకు ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఎడిషన్ అనేది బైనరీ ఆపరేషనే బైనరీ ఆపరేషన్ అయ్యింది కాబట్టి అసోసియేటులా చూడొచ్చు ఐడెంటిటీ లా చూశాను ఎడిషన్ మీద బైనరీ ఆపరేషన్ ఎందుకంటే అసోసియేట్లా లా సాటిస్ఫై అయింది ఐడెంటిటీ లా ఏమైంది ఫెయిల్ అయింది ఐడెంటిటీ లా వచ్చేసరికి ఫెయిల్ అయింది ఐడెంటిటీ లా ఫెయిల్ అయింది కాబట్టి ఇన్వర్స్ లాకే నేను అసలు వెళ్ళను ఇన్వర్స్ లా కూడా ఫెయిల్ అయినట్టే ఇందాక నేను చెప్పినప్పుడు బైనరీ ఆపరేషన్ అయితే అసోసియేట్ చెక్ చేయొచ్చు బైనరీ ఆపరేషన్ అయితే ఐడెంటిటీలా చెక్ చేయొచ్చు అంతేగాని అసోసియేట్ అయితేనే ఐడెంటిటీలాకి వెళ్ళండి లేకపోతే చెక్ చేయకూడదు అని ఏం చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏమని ఐడెంటిటీ లా సాటిస్ఫై అయితేనే ఇన్వర్స్ లాకి వెళ్ళాలి ఎక్కడైనా సరే ఐడెంటిటీ లా సాటిస్ఫై అయితేనే ఇన్వర్స్ లాకి వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు ఇన్వర్స్ లా సాటిస్ఫై కానట్టే లా ఫెయిల్ అయితే ఇన్వర్స్ లా కూడా ఫెయిల్ అయినట్టే కాబట్టి ఎడిషన్ మీద లా నాకు ఫెయిల్ అయింది కండిషన్ సాటిస్ఫై అయింది కానీ జీరో అనేది నేచురల్ నెంబర్లో లేదు అందుకనే కాబట్టి ఇన్వర్స్ లా కూడా ఫెయిల్ అయినట్టే మరి న్యాచురల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యింది అసోసియేట్లా లా జరిగింది అలాగే ఐడెంటిటీ లా కూడా సాటిస్ఫై అయింది ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత అయింది ఇక్కడ నాకు వన్ అయింది ఐడెంటిటీ ఎలిమెంట్ ఈతో డినోట్ చేస్తాం కదా వన్ అయింది ఐడెంటిటీ లా సాటిస్ఫై అయింది కాబట్టి ఇన్వర్స్ లాకి వెళ్తాను నేను ఇన్వర్స్ లా ఇన్వర్స్ లా ఎలా చెక్ చేసుకుంటానంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి వన్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ ఇన్ టూ అనేది బైనరీ ఆపరేషన్ ఇక్కడ నాకు ఇక్కడ నాకు వన్ని ఎంత పెట్టి మల్టీప్లై చేస్తే నాకు ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ వస్తుంది ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ కదా వన్ వస్తుంది ఎంత పెట్టి చేస్తే వన్ ఓకే నెక్స్ట్ టూని ఎంత పెట్టి మల్టీప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ వస్తుంది నాకు ఆన్సర్ వన్ ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి ప్రతి దానికి ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి ఇప్పుడు టూకి ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది వన్ బై టూ త్రీకి ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే వన్ అలా ఫోర్కి ఫైవ్కి ఓకేనా ఇక్కడ జనరల్గా చెప్తున్నా ఏకి ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ వస్తుంది అంటే వన్ బై ఏతో సిమిలర్లీ రివర్స్లో కూడా వన్ బై ఏకి ఎంత పెట్టి చేస్తే ఏ వస్తుంది అలా చూస్తాం అనమాట ఇప్పుడు ఇది చాలు నాకు సరే మరి దొరికిన ఆ వన్ బై ఏ అనేది అంటే వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై ఫైవ్ ఇవన్నీ అనమాట న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయా వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫైవ్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయా అంటే లేవు అంటే నాకు కండిషన్ సాటిస్ఫై చేయాలి అట్ ద సేమ్ టైం దొరికిన ఎలిమెంట్ అదే సెట్లో ఉండాలి మరి ఇక్కడ నాకు లేదు కాబట్టి ఇక్కడ ఎలా ఫెయిల్ అయిందంటే నా ఇక్కడ మల్టీప్లికేట్ ఇన్వర్స్లా ఫెయిల్ అయింది ఇక్కడ నాకు ఇన్వర్స్లా ఐడెంటిటీలా సాటిస్ఫై అయింది కానీ ఇన్వర్స్లా ఫెయిల్ అయింది మరి ఏట్ల మీద సాటిస్ఫై అయిందంటే రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు రియల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అయిపోతుంది రియల్ నెంబర్స్ మీద ఇంటూ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది ఇక్కడ జనరల్గా ఆలోచించి చూడండి బైనరీ ఆపరేషన్ కాడెంటీ ఎలిమెంట్ వన్ రియల్ నెంబర్స్ అయితే ప్రతి నెంబర్ వస్తుందన్నమాట అన్నమాట మన వచ్చిన ఏ నెంబర్ అయినా రియల్ నెంబరే పాజిటివా నెగిటివా పర్ఫెక్టా డెసిమలా అన్న రూల్ ఎక్కడా లేదు రియల్ నెంబర్ అంటే మనకి తెలిసిన ఏ నెంబర్ అయినా రియల్ నెంబర్ అనమాట ఓకేనా ఇప్పుడు ఏ అనేది రియల్ నెంబర్ అయితే ఏకి ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే వన్ ఐడెంటీ ఎలిమెంట్ వన్ వస్తుంది వన్ బై ఏ మరి దొరికిన వన్ బై ఏ అనేది రియల్ నెంబరా కాదా రియల్ నెంబర్ సిస్టంలో తీసుకుని చెప్పమంటున్నా ఇప్పుడు న్యాచురల్ కాదు రియల్ నెంబర్లు అంటే రియల్ నెంబర్ అవుతుంది వన్ బై ఏ డెసిమల్స్ ఉంటాయి రియల్ నెంబర్లు కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది దొరికిన వన్ బై ఏ కూడా అదే సెట్లో రియల్ నెంబర్ సిస్టంలో ఉంది కాబట్టి ఇంటూ అనేది ఇన్వర్స్ అవుతుంది రియల్ నెంబర్ సిస్టమ్ మీద న్యాచురల్ నెంబర్ సిస్టమ్ మీద అయితే ఫెయిల్ అయింది కానీ రియల్ నెంబర్ సిస్టమ్ మీద ఫెయిల్ అవ్వలేదన్నమాట అది ఎందుకని అందుకనే ఏ ఎగ్జాంపుల్ అయినా సరే మనం ఎక్కువగా రియల్ నెంబర్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫస్ట్ నేను చెప్పచ్చు కానీ మనకి న్యాచురల్ నెంబర్ ఈజీ కాబట్టి అది యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డెఫినేషన్ చూడండి ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ దెర్ ఎగ్జిస్ట్ బీ బిలాంగ్స్ టు జీ సజ్ దట్ ఏ సర్కిల్ బీ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ దీని మీనింగ్ ఏంటంటే ఏ జీలో ఉన్న ఒక ఎలిమెంట్కి జీలోనే ఒక ఎలిమెంట్ దొరికిద్ది బి సచ్ దట్ ఆ రెండు కలిసి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఏంటిది ఏ సర్కిల్ బి చేసినా బి సర్కిల్ ఏ చేసినా ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి ఇక్కడ ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి అంటే ఐడెంటిటీ లా సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ముందు ఐడెంటిటీ లా సాటిస్ఫై అయితేనే ఇన్వర్స్ లా గురించి ఆలోచించాలన్నమాట ఓకేనా అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్లో టూకి ఇన్వర్స్ ఎంత అయింది టూకి ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే వన్ ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ వచ్చింది వన్ బై టూ త్రీకి ఎంత పెట్టి చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ వచ్చింది వన్ బై త్రీ అంటే టూకి ఇన్వర్స్ ఏమో వన్ బై టూ అలా ప్రొనౌన్స్ చేస్తాం మా టూకి ఇన్వర్స్ ఎంత వన్ బై టూ త్రీకి ఇన్వర్స్ ఎంత వన్ బై త్రీ ఫోర్కి ఇన్వర్స్ ఎంత వన్ బై ఫోర్ ఫైవ్కి ఇన్వర్స్ ఎంత వన్ బై ఫైవ్ అంటే ఎలిమెంట్కి ఎలిమెంట్కి ఇన్వర్సులు మారిపోతాయి ఇక్కడ మాత్రం ఎలిమెంట్కి ఎలిమెంట్కి ఇన్వర్సులు మారిపోతుంది వన్ బై ఫోర్కి ఇన్వర్స్ ఫోర్ వన్ బై ఫైవ్కి ఇన్వర్స్ ఫైవ్ వన్ బై సిక్స్కి ఇన్వర్స్ సిక్స్ అలా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఇన్వర్స్ ఉంటుంది అంతేగాని ఇక్కడ లా అయితే అన్నిటి కలిపి ఒక ఎలిమెంటే జీరోనే దొరికింది అన్నిటి కలిపి ఒక ఎలిమెంట్ జీరోనే లేకపోతే అన్నిటికి ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ వన్నే అలా ఉంటుంది అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమో యూనిక్గా ఉంటుంది ఇక్కడ ఎలిమెంట్ ఇన్వర్స్ లాక్ వచ్చేసరికి ఎలిమెంట్కి ఎలిమెంట్కి మారిపోతూ ఉంటుంది అనమాట ఎలిమెంట్కి ఎలిమెంట్కి ఇన్వర్స్ మారిపోతూ ఉంటుంది ఏకి ఇన్వర్స్ బి బీకి ఇన్వర్స్ ఏ అవుతుంది కండిషన్ సాటిస్ఫై చేయాలి అట్ ద సేమ్ టైం దొరికిన బీ కూడా అదే సెట్లో ఉండాలి కంపల్సరీ ఈ రెండు జరిగితేనే ఏలా సాటిస్ఫై అయింది అంటాను ఇన్వర్స్లా సాటిస్ఫై అయ్యింది అంటాను ఎగ్జాంపుల్స్ చూపించా కాని వాటికి కూడా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్పాను కదా నేను మీద కాలేదు ఎడిషన్ మీద కాలేదు అలా అయ్యే వాటికి అవ్వని వాటికి జెడ్ అంటే ఇంటి జెర్స్ రియల్ నెంబర్స్ ఆర్ అంటే ఓకేగా ఒక గ్రూప్ అంటే బై ఒక నాన్ ఒక గ్రూప్ ఒక నాన్ ఎంటీ సెట్ ఒక నాన్ ఎంటీ సెట్ మీద సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే ఓకేనా ఒక నాన్ ఎంటీ సెట్ మీద సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అయ్యి అసోసియేటులా ఐడెంటిటీలా ఇన్వర్స్లా అంటే నేను ఇప్పుడు చెప్పే లాస్ట్ నిన్న బైనరీ ఆపరేషన్ అయ్యి ఫస్ట్ పాయింట్ అది అసోసియేటులా ఐడెంటిటీలా ఇన్వర్స్లా టోటల్గా ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి నాకు ఫోర్ పాయింట్స్ బైనరీ ఆపరేషన్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఫోర్ లాస్ బైనరీ ఆపరేషన్ అవ్వాలి నాన్ ఎమిటీ సెట్ మీద సర్కిల్ అనేది ఫస్ట్ పాయింట్ బైనరీ ఆపరేషన్ అవ్వాలి సెకండ్ పాయింట్ అసోసియేటులా సాటిస్ఫై చేయాలి థర్డ్ పాయింట్ ఐడెంటిటీ లా సాటిస్ఫై చేయాలి ఫోర్త్ పాయింట్ ఇన్వర్స్లా టోటల్గా ఈ ఫోర్ లాస్ సాటిస్ఫై చేసిన నాన్ నాన్ఎమిటీ సెట్ని ఏమంటానంటే గ్రూప్ అంటాను ఓకే గ్రూప్ అని పిలుస్తాం టోటల్గా ఫోర్ కండిషన్స్ ఏంట కండిషన్స్ బైనరీ ఆపరేషన్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఈ ఫోర్లా సాటిస్ఫై చేసిన సెట్ని ఏమంటారంటే నాన్ ఎంటీ సెట్ని గ్రూప్ అని ప్రనౌన్స్ చేస్తాం ఎగ్జాంపుల్ ప్రతిదానికి రియల్ నెంబర్స్ యూజ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది